రాష్ట్రంలోని నాలుగు పాఠశాలల్లో తిన్న తర్వాత నూట ఇరవై ఆరు మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకల్ మండలం పెద్ద మున్గాల్ చేడ్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేశాక ముప్పై మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు కడుపు నొప్పి తీవ్ర బాంతులు కావడంతో హుటాహుటిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు అనంతరం కొందరిని జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు ఆదిలాబాద్లోని విద్యానగర్ కాలనీలో ఉండే కస్తూర్బా గాంధీ పాఠశాలలో అల్పాహారం తిన్న నలభై మూడు మంది బాలికలు అస్వస్థతకు గురయ్యారు అల్పాహారం తిన్న తర్వాత విద్యార్థులకు తీవ్ర వాంతులు కావడంతో రిమ్స్ ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు తెలిపారు తాంసి మండలం గోట్కూరి ప్రాథమిక పాఠశాలలో ఇరవై ఎనిమిది మందికి అస్వస్థతకు గురి కావడంతో రిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు పెద్దపల్లి జిల్లా నందిమేడారంలో ముప్పై ఎనిమిది మంది విద్యార్థులకు అస్వస్థతకు గురయ్యారు పాడైన ఆహారం ఇవ్వడం వల్లే విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు తల్లిదండ్రులు చెబుతున్నారు